హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బాలచంద్రిక కథ గుబ్బగొడుగు అనే కథను విందాం. రచయిత ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి. ఒక ప్రవాహంలో గుబ్బగొడుగు ఒకటి వెళ్ళికలబడి కొట్టుకుపోసాగింది. ఏమీ తోచక దిక్కులు చూస్తున్న ఒక కప్ప అందులోకి ఎగిరి కూచుంది. అది నదిలో తెప్పలా పోతూ ఉంటే కప్పకు చాలా ఆనందం కలిగింది. దారిలో దానికి ఒక పీత కనిపించింది. పీతబావా, పీతబావా, ఎంత బాగుందనుకున్నావు, దీని మీదకు రా అని కేకేసింది. పీత దాని మీదకు ప్రవేశించింది. రెండు కబుర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే దారిలో వాటికి ఒక తాబేలు కనిపించింది. తాబేలన్నా, తాబేలన్నా, నేను పీతబావా పోతున్నాం, ఎంత బాగుందనుకున్నాను, దీని మీదకు రా అని కేకేసింది కప్ప. తాబేలు నెమ్మదిగా ఆ గుబ్బగొడుగులోనికి చేరుకుంది. మూడు కబుర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే దారిలో వాటికి ఒక నీటి పాము కనిపించింది. పాము మామ, పాము మామ, నేను పీతబావ తాబేలన్నా పోతున్నాం, దీని మీద ఎంత బాగుందనుకున్నావు, నువ్వు రా అని ఆహ్వానించింది కప్ప. నీటి పాము కూడా నెమ్మదిగా ఆ గుబ్బగొడుగులోనికి ప్రవేశించింది. ఆహా, ఎంత బాగుంది, ఏదో మంచి కలలు కంటున్నట్టుంది మనసుకు అనుకున్నాయి అవి. ఆ నాలుగు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలం గడిచిపోతోంది. ఆ ప్రవాహంలో గుబ్బగొడుగు వెళ్ళి వెళ్ళి ఒక చోటుకి చేరుకుంది. అది ఒక జలపాతం. దాని కింద విద్యుత్తు పుట్టించే రెండు పెద్ద చక్రాలు అమర్చి ఉన్నాయి. అవి గిరగిరా తిరుగుతున్నాయి. ఆ జలపాతంలోంచి అమాంతంగా గుబ్బగొడుగు ఆ నాలుగు ప్రాణులతో సహా ఆ చక్రాల మధ్యపడి తుక్కుతుక్కైపోయింది. ఆ నాలుగు ఆనవాలు లేకుండా ముక్కలు ముక్కలై చచ్చిపోయాయి. ఆలోచనారహితంగా గుబ్బగొడుగులో దూరిన కప్ప తన ప్రాణాలకే కాకుండా మరో మూడు ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చింది. అందుకే ఏ పనైనా ఆలోచించి చేయాలి అని చెప్తారు పెద్దలు.